క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మలందరినీ కూడా అనుదిన దివ్య వాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పవిత్ర సువిశేషము యోహాను సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 45 నుండి 51 వరకు మనము ధ్యానించినట్లయితే, ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మనం వింటూ ఉన్నాం. మొదటిగా ఫిలిప్, రెండవదిగా నతానియేలు, మూడవదిగా నజరేతి వాసి అయినటువంటి క్రీస్తు. ఇక్కడ ఫిలిప్ నతానియేలును పిలిచి చెబుతూ ఉన్నటువంటి మాటలు, ఇదిగో మేము నజరేతి వాసి అయినటువంటి క్రీస్తు ప్రభు ద మెస్సయాను మేము కనుగొంటిమి. అలనాడు ప్రవక్తలు బోధించినటువంటి విధముగా, గ్రంథములో రాసినటువంటి విధముగా, ప్రజల పాప పరిహారార్థానికై, ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికై, ప్రజలకు శాంతి సమాధానాన్ని నెలకొల్పటానికై రానున్నటువంటి మెస్సయాను మేము కనుగొన్నామని ఆ యొక్క నతానియేలుకు ఫిలిప్పు చెప్పినప్పుడు, నతానియేలు అంటున్నాడు, ఈ నజరేతు నుండి ఏదైనా మంచి జరుగుతుందా అని పలికినప్పుడు ఫిలిప్పు అంటున్నాడు, నీవే స్వయంగా వచ్చి చూడుము అన్నప్పుడు నతానియేలు బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఈ నతానియేలు క్రీస్తు ప్రభు దగ్గరకు బయలుదేరి వచ్చేటువంటి సమయంలో క్రీస్తు ప్రభు నతానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నతానియేలు, ఇదిగో నీవు నన్ను నిజముగా విశ్వసించితివా, లేకపోతే ఇదిగో ఫిలిప్పు చెప్పాడని నువ్వు విశ్వసించితివా అని ప్రభు తనకున్నటువంటి జ్ఞానంతో మాట్లాడినప్పుడు, ఆ యొక్క మాటలకు ఆశ్చర్యచిత్తులైనటువంటి నతానియేలు, అయా నీవు నిత్య జీవము కలిగినటువంటి వాడువు, నీవు రాజులకు రాజు, అదేవిధంగా దేవుడు పంపించినటువంటి దైవ కుమారుడు అని ఆయన పలుకుతున్నప్పుడు నతానియేలుతో ప్రభు అంటున్నాడు, నేను నీతో మాట్లాడానని నా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నావా, ఇదిగో ఫిలిప్పు పిలవక ముందు నాకు తెలుసు అని పలికి ప్రభు నతానియేలుతో అంటూ ఉన్నాడు, నీవు నన్ను నిజముగానే విశ్వసించదవా అని అడుగగా, ఈ మాటలకు ఆశ్చర్యచిత్తుడైనటువంటి నతానియేలు మళ్ళీ, ప్రభువా నేను నీ యొక్క ఆజ్ఞలను తూచా తప్పక పాటింతునని ప్రభుతో పలికి ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇంతకంటే గొప్ప కార్యాలు మరెన్నో నువ్వు చూడగలుగుతావని ప్రభు పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ప్రభువుని గైకొనాలి అంటే, ప్రభువుని తెలుసుకోవాలి అంటే, ప్రభు మార్గంలో పయనించాలి అంటే, ప్రభు యొక్క జ్ఞానములో మనము మిమేకులమై జీవిస్తూ తన ఆత్మీయ ఆహారాన్ని భుజించి తన రక్తాన్ని పానము చేయాలి అంటే, మనమందరము కూడా విశ్వాసమందును భక్తి యందును నిలకడగా జీవిస్తూ ఉండాలి. అందుకని మనం చూస్తున్నాం సిరాపుత్తుని జ్ఞాన గ్రంథములో దేవుడు ఒక మనిషి జీవించడానికి ఇచ్చినటువంటి సూక్తులను మనం చదివినట్లయితే, సిరాపుత్తుని జ్ఞాన గ్రంథంలో పలుకుతున్నటువంటి పలుకులు, ఏ వ్యక్తి అయితే దేవుని యందు భక్తి కలిగి జీవిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి విజ్ఞానముతో నింపబడుతూ ఉంటాడు, అటువంటి వ్యక్తి అజ్ఞానానికి దూరంగా ఉంటాడు, అటువంటి వ్యక్తి దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుతూ ఉంటాడు. తన జీవితంలో క్రీస్తు భగవానుడు దీనస్థితి నుండి ఆయనను లేవనెత్తుతూ తన యొక్క ఆత్మీయ వరహాలను, ఆత్మీయ కృపను కురిపిస్తాడని మనం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు గురించి విని, ప్రభు గురించి తెలుసుకొని, ఆయనతో సహవాసము చేసి, ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క నీడలో మనం జీవించినట్లయితే, ఎప్పుడూ కూడా ప్రభు యొక్క ఆత్మ మనల్ని వెన్నంటి ఉంటుంది. కనుక మనం చేసే ప్రతి ఒక్క కార్యములోనూ, మాట్లాడే మాటలోనూ, జీవిత విధానములోనూ ప్రభు ఎప్పుడు తోడుగా ఉంటూ
కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బందులు వచ్చినా సమస్యలు త్రుట్టులుతున్నా కూడా వీటన్నిటికి కూడా సరైనటువంటి పరిష్కారాన్ని ఇచ్చి మనందరిని కూడా మరి ప్రభు వైపు నడిపించేటువంటి ఆత్మీయ కృప మనం పొందగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషంలో నతానియేలు ఫిలిప్పు చెప్పినప్పుడు ఏదైనా మంచి జరుగుతుందని మాట్లాడినప్పుడు క్రీస్తు ప్రభు తన యొక్క ఆలోచనలు గ్రహించి క్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి మాటలకు ఆశ్చర్యచితుడై క్రీస్తు ఎవరో అని తెలుసుకున్నటువంటి మహనీయుడు ఈ యొక్క మరి నతానియేలు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఆ నతానియేలు లాగా ఏదైనా మంచి జరిగిద్దా, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ లేకుండా ఆత్మీయ దేవుణ్ణి మనం విశ్వసించినట్లయితే దైవకృప మనం పొందుతాం. అందుకనే ప్రభు ఒకనొక సమయంలో ఈ యొక్క తోమాస్తో అంటున్నాడు, నన్ను చూడక విశ్వసించు వారు ధన్యులు అంటూ ఉన్నాడు. ఎందుకంటే చూసి కూడా విశ్వసించినటువంటివి మరి వాడు ఈ యొక్క పునీత తోమాస్ కనుకనే, అందుకనే నన్ను చూడక విశ్వసించు వారు మహాధన్యులు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మనకు జీవం పోసినటువంటి దేవుడు రక్షకుడైనటువంటి క్రీస్తు భగవానుడు ఆయన అడుగుజాడలో జీవించి ఆయన ఆత్మీయ కృపలో మనం పాల్గొనట్లు కావలసినటువంటి శక్తిని కృపను మన ప్రభు దయచేయాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.